ఈ కౌరవలాగా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు దానికి నిరసనగా నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను గ్రామ గ్రామాల ఊరు ఊరు వాడ వాడ పట్టణాల నగరాల్లో ఈ గౌరవ సభలో మనం అడుగుదాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఎంత వస్తా ఉంటే మురుగునీరు కదల్లా అయ్యా మీరు వేసిన రోడ్డు తప్ప బొచ్చు కాంక్రీట్ లేదు రెండు బిల్డింగ్లు కట్టుకున్నారు వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ నాయకుల కోసం తప్ప గ్రామంలో ఉద్ధరించింది ఏమీ లేదని మహిళలు చెప్తా ఉన్నారు కరెంటు కోత ఎరగమ్మేం ఇవాళ కరెంటు పోని రోజు లేదన్నట్టుగా చలికాలంలోనే కరెంటు పోతా ఉంది ఇక రేపు ఎండాకాలం పరిస్థితి ఏంటో చూడండి ఎన్నికల ముందు బాబాయ్ చచ్చిపోతే పొద్దునే ఏడు మోగల సాక్షి ఛానల్లో బాబాయ్ గుండెపోటుతో చచ్చిపోయాడు అవినాష్ రెడ్డి ఎంపీ వచ్చి బోరు వేడిశాడు మా బాబాయ్ చచ్చిపోయాడు గుండెపోటుతో అని కాసేపుడు విజయసాయిరెడ్డి వచ్చాడు గుండెపోటుతో చచ్చిపోయాడు అని పొద్దునే హైదరాబాద్ నుంచి కడప నుంచి రావాలంటే కడపకు రావాలంటే హెలికాప్టర్లో రావచ్చు విమానంలో రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా కారులో బయలుదేరి ఐదింటికి వచ్చి చంద్రబాబు గారు లోకేష్ చంపారంట సిబిఐ ఎంక్వైరీ కావాలండి ఎన్నికల్లో ప్రచారం చేసి ఓ పక్కన వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత ఓ పక్కన షర్మిల చంద్రబాబు గారు లోకేష్ గారు చంపేశారు పొద్దునేమో గుండెపోటు సాయంత్రానికి మనం చంపేశాం ఇవాళ ఏంటి ఏమొచ్చినాయి పత్రికల్లో బాబాయ్ ఇది గుండెపోటు కాదు గొడ్డల పోటు మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు ఎంపీగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు మంత్రిగా చేశాడు అటువంటి వ్యక్తిని చంపి వీళ్ళు తెలుగుదేశం మీద మన నాయకుల మీద నిందలేసి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవగానే సిబిఐ వద్దు మనం వేసిన సిట్ వద్దు మనం వేసిన ఎస్పీలు వద్దు మనం వేసిన అధికారులు వద్దు చివరి సిబిఐ మీద కూడా దెబ్బలాడుతున్నారు కోర్టుల మీద దెబ్బలాడుతున్నారు కాబట్టి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది పాపాలు బయటపడతా ఉన్నాయి బైబిల్ చెప్పినా భగవంతుడు చెప్పినా ఖురాన్ చెప్పినా ఇటువంటి సైతాన్లంతా కూడా దొరుకుతారు చట్టానికి ఈ పాపాలన్నింటినీ కూడా సమాధానం మూల్యం చెల్లించుకోవాలి చెప్పాలి ఇవాళ ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు బహిరంగ చర్చ అండి దేని బహిరంగ చర్చ ఏం చేసావు ఈ ఊళ్ళో ఏ ఊళ్ళో ఏం చేసాం పండపల్లి అడవిలో వందల కోట్ల అవినీతి గట్లు కొండలు గుట్టలు అన్ని దోచేశాం ఇప్పుడు రాజా చెప్పాడు ఇక్కడ ఉన్న మట్టి అంతా తీసుకుపోయి రబ్బరు ఆ కష్టం గ్రావెల్ కింద పద్మనాభరావు కాలనీలో కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు నీ బామంది నీ అనుచరులు నువ్వు వాళ్ళని బినామీలుగా పెట్టుకొని వందల కోట్లు దోచుకొని ప్రశ్నిస్తే మా మీద దాళ్ళా ప్రశ్నిస్తే మా కాళ్ళు బాగు కొడతారా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా నా మీద సిఎస్టీ కేసు పెట్టి 10 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే భయపడే ప్రసక్తే లేదు తగ్గేదలే ఈ కేసులకి నీ రాణ దెబ్బలకి ఎవరో భయపడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకో ఏం చేసావో చెప్పు ఆడి మీద కేసులు పెట్టియాలా ఈడి మీద కేసులు పెట్టియాలా ఈ తప్పుడు ఆలోచన తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉద్ధరించింది ఏమైనా ఉందా గ్రామాల్లో కరెంట్ ఎందుకు పోతున్నాం సమాధానం చెప్పు బొగ్గు డబ్బులు ఎందుకు కట్టలేకపోయారు ఎందుకు సంక్రాంతి కనుక తీశారు ఎందుకు అన్నా క్యాంటీన్ తీశారు ఎందుకు రంజాన్ తోఫ తీశారు ఎందుకు క్రిస్మస్ కనుక తీశారు ఆరోగ్యశ్రీ ఎవరు ఉద్ధరించారు ముఖ్యమంత్రి సహాయ ఏమైంది సిమెంట్ రోడ్లు ఎందుకు ఇట్లా 186 కోట్లు ఇంటింటికి కొనేవి డబ్బులు తెచ్చి పైప్ లైన్లు వేస్తే వాటిని ఎలగొట్టేశారు 180 కోట్లు సిమెంట్ రోడ్లు వేస్తే వాళ్ళు ఎలగొట్టేశారు పనులు క్యాన్సిల్ చేశారు
విధ్వంసం చేయడానికి వచ్చారు. ప్రజా యొక్క అదే విధ్వంసం చేసినప్పుడు చంద్రబాబు ఆఫీసే కదా అనుకున్నాం. అమరావతి మన కళ ముందు అమరావతి 2 సంవత్సరాలు వస్తా ఉంది, కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త జాగ్రత్తమ్మ, కాబట్టి అందరూ కూడా మరి పెద్దలు ఇంకా చాలా మంది మాట్లాడాలి. కాబట్టి ముందుగా సీతారామ గారిని మాట్లాడుతున్నా కోరుతా. అయిపోయినా